వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇగ్నో అప్డేట్స్ తెలుగు ఇగ్నోకి సంబంధించిన అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరి కోసం నేను చేస్తున్న ఈ వీడియోస్ని మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్ సర్కిల్స్లో షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే ఇప్పుడు ప్రతి ఒక్క ఇగ్నో స్టూడెంట్స్ని వేధిస్తున్న ఒక ప్రశ్న అదేంటంటే ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి అసలు జరుగుతాయా లేదా ఆ ప్రాసెస్ ఏంటి ఏం జరుగుతుంది లోపల ఎప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ మైండ్లో కూడా ఇప్పుడు ప్లే అవుతూ ఉన్నాయి ఇంకా నిజంగా చెప్పాలంటే ఇవన్నీ థింక్ చేస్తూ కూడా చాలామంది స్టూడెంట్స్ ప్రిపరేషన్ మీద కూడా అంతగా ఫోకస్ చేయడం లేదు నెక్స్ట్ ఏమవుతుందో చూద్దాము చూశాక మనం ప్రిపేర్ అవుదాం అనే ఉద్దేశంతో చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు సో మీ అందరికీ ఒక చిన్న క్లారిటీ ఇచ్చేలాగా నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని నాకు తెలిసిన సర్కిల్ అయితే ఏంటి యూనివర్సిటీలో తెలిసిన వాళ్ళు అయితే ఏంటి నేను చదివిన చదివిన ఆర్టికల్స్ని బేస్ చేసుకొని ఇంకా ఇగ్నో వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని ఇలా రకరకాల ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని నేను మీకు ఒక క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను ఈ ఎగ్జామ్స్కి సంబంధించి ఇది మీకు చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది వీడియోని చివరి వరకు చూడండి ప్రతి పాయింట్ని అర్థం చేసుకోండి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే వీడియో మొత్తం చూసిన తర్వాత నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను మొదటిగా వచ్చేసి మనందరికీ తెలిసిన విషయమే డిసెంబర్ ఎగ్జామ్స్ ఏవైతే జనవరి ఫిబ్రవరి మంత్లో జరగాల్సి ఉన్నదో చాలామంది స్టూడెంట్స్ మనం ఎగ్జామినేషన్ ఫీజు కూడా పే చేస్తున్నారు ఆ ఎగ్జామ్స్ పోస్ట్ పోయిన్ అయ్యాయి ఆ విషయం ఎప్పటికీ పోస్ట్ పోన్ అయ్యాయి ఎప్పుడు ఎగ్జామ్స్ అన్న విషయం అయితే ఇంతవరకు క్లారిటీ లేదు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి మాత్రం ప్రమోషన్ ఇచ్చేశారు ఈ విషయం కూడా మీ అందరికీ తెలిసే ఉంటుంది నేను ఒక వీడియో కూడా చేశాను డీటెయిల్గా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్రమోషన్కి సంబంధించిన వీడియో ఒకసారి చూడండి ఆ వీడియోలో ఎవరెవరు ప్రమోషన్కి ఎలిజిబుల్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు ఇక్కడి వరకు బాగానే ఉంది ఈ నోటిఫికేషన్ ఇచ్చేసి దాదాపు త్రీ వీక్స్ వరకు అయిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది చాలా కన్ఫ్యూషన్లో పెట్టేశారు స్టూడెంట్స్ని స్టూడెంట్స్కి ఎవరికీ కూడా ఒక క్లారిటీ అయితే లేదు ఈ క్లారిటీ లేకపోవడం వల్ల నాకు తెలిసి చాలామంది స్టూడెంట్స్ కూడా ప్రిపరేషన్ సరిగా చేయటం లేదు నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు సో దానికోసమని ఈరోజు వీడియోలో ఇంటర్నల్గా ఇగ్నో వాళ్ళు ఏం డిస్కస్ చేసుకుంటున్నారు ఎగ్జామ్స్ గురించి ఎగ్జామ్స్ ఆన్లైనా ఆఫ్లైనా లేకపోతే ఓపెన్ బుక్ ఎగ్జామా లేకపోతే ప్రమోషన్ అనే దాని గురించి ఏం జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి నెక్స్ట్ ఎగ్జామ్ గురించిన నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా స్టూడెంట్స్ పాత్ర ఏమిటి ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్లో ఈ సందిగ్ధంలో స్టూడెంట్స్ చేయాల్సిన పని ఏంటి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం నోటిఫికేషన్ విషయానికి వచ్చేస్తే నెక్స్ట్ నోటిఫికేషన్ సెకండ్ వీక్ ఆఫ్ ఫిబ్రవరిలో వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి ఎందుకంటే పిహెచ్డీ ఎంట్రన్స్ బీఈడి ఎంట్రన్స్ ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ జరిగే టైం వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఎగ్జామ్స్ ఖచ్చితంగా జరిగి తీరాలి జరిగితేనే నెక్స్ట్ ఫర్దర్గా వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసుకోవడానికి స్కోప్ అనేది ఉంటుంది కాబట్టి ఇంతకన్నా ఎక్కువ డిలే అయితే ఇగ్నో ఖచ్చితంగా చేయదు నాకు తెలిసినంత వరకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సెకండ్ వీక్ ఫిబ్రవరిలోపు ఒక కొత్త నోటిఫికేషన్ రాబోతుంది ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఏ మోడ్లో కండక్ట్ చేస్తారనే విషయాన్ని ఆ నోటిఫికేషన్లో క్లియర్గా డిస్కస్ చేయబోతున్నారు ఫ్రెండ్స్ పాత్ర ఏమిటి ఈ ప్రాసెస్లో ఈ వెయిటింగ్ పీరియడ్లో ఈ కన్ఫ్యూజన్లో ఈ క్లౌడెంట్స్ ఏం చేయాలి వాట్ షుడ్ యూ డూ ఇది చాలా ఇంపార్టెంట్ మీరు ట్విట్టర్లో ప్రొటెస్ట్ చేయడం ద్వారా లేకపోతే మీరు మీ ఫ్రెండ్స్ సర్కిల్లో దీని గురించి మాట్లాడడం ద్వారా లేకపోతే యూట్యూబ్లో ఒక వీడియో చేయడం ద్వారా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ని ఎగ్జామినేషన్ మెథడ్ని మనం చేంజ్ చేయలేము ఇగ్నో యూనివర్సిటీ అనేది యూజీసీ కింద అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కింద ఉన్న ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఎటువంటి డెసిషన్ తీసుకోవాలన్నా సరే యూజీసీ అనుమతితో వాళ్ళ పర్మిషన్తో వాళ్ళ సజెషన్స్తో మాత్రమే ఏ డెసిషన్ అయినా తీసుకోవటం జరుగుతుంది ఇంట్లో ఓపెన్ బుక్ ఎగ్జామ్ కావాలి అని ప్రొటెస్ట్ చేసినంత మాత్రాన ఎగ్జామ్స్ ఓపెన్ బుక్ ఎగ్జామ్ జరగదు నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను ఆ డీటెయిల్స్ ఎందుకు ఓపెన్ బుక్ ఎగ్జామ్ జరిగే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయో ఎందుకు ఆన్లైన్ జరిగే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయో ఎందుకు వేరే మెథడ్లో జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయో ఇవన్నీ కూడా నెక్స్ట్ డిస్కస్ చేస్తాను ఈటో సో స్టూడెంట్స్ చేయాల్సింది మీ ప్రిపరేషన్ మాత్రం స్టాప్ చేయొద్దు చదువుకుంటూనే ఉండండి స్లోగా ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి మిస్ కానివ్వద్దు ప్రమోషన్ అవుతుంది అనే ఉద్దేశంతో మీరు చదవకుండా ఉంటారేమో రేపు మీకు ఒక షాకింగ్ న్యూస్ రావచ్చు ప్రమోషన్ లేదు అని చెప్పేసి వీ నెవర్ నో ఇట్ ఏమవుతుంది అనేది నేను ఇందాక చెప్పినట్లుగా యూజీసీ గైడ్లైన్స్ను బేస్ చేసుకొని మాత్రమే ఇగ్నో డెసిషన్ తీసుకుంటుంది ఓపెన్ బుక్ ఎగ్జామ్ జరుగుతుందా అంటే దాని గురించిన ఫుల్ క్లారిటీ అయితే లేదు సో మీరు ఇదంతా బేస్ చేసుకొని మీ ప్రిపరేషన్ అయితే ఆపద్దు ఇంకొక ముఖ్య విషయం మీరు గమనించాల్సింది లాస్ట్ టైం నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు కొన్ని డేస్ ముందుగానే మీకు ఇన్ఫార్మ్ చేస్తాము అన్నారు అంటే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ముందుగా అయితే నోటిఫికేషన్ ఇవ్వరు నోటిఫికేషన్ వచ్చాక వితిన్ వన్ మంత్లో ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతాయి కాబట్టి అప్పుడు మీకు అంతగా టైం ఉండదు సో ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్ మీ రోల్ ఏంటంటే ఈ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ట్విట్టర్ ప్రొటెస్ట్లు కాకుండా చదవటం మీద ఫోకస్ చేయండి కష్టపడి మంచిగా చదువుకోండి మనం చదువుకుంటుంది ఎగ్జామ్స్ రాయడం కోసం మాత్రమే ఒక యూనివర్సిటీని బ్లేమ్ చేయడం ద్వారా లేకపోతే యూనివర్సిటీ డెసిషన్ని ఛాలెంజ్ చేయటం ద్వారా మనం సాధించేది ఏమీ ఉండదు గుర్తుపెట్టుకోండి మనం చిన్నప్పటి నుంచి మనకి మన పేరెంట్స్ కానివ్వండి మన సొసైటీ నేర్పించింది గురువుని గౌరవించాలి అని చెప్పి ఒక గురువునే మనం గౌరవించాలి అన్నప్పుడు ఒక యూనివర్సిటీని ఇంకా చాలా గౌరవించాల్సి ఉంటుంది ఆ యూనివర్సిటీ వల్లే మనం మన డిగ్రీస్ కంప్లీట్ చేసుకుంటున్నాము డెసిషన్ తీసుకోవటం అనేది అంత ఈజీ అయితే కాదండి అది మనందరం అందరం అర్థం చేసుకోవాలి ఇది ఒక్కళ్ళ మీద ఆధారపడి ఉండేది కాదు నే ట్విట్టర్లో ఉన్న నోటిఫికేషన్స్ చూసి ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుందనే అనుకోవద్దు ఓపెన్ బుక్ ఎగ్జామ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయని అనుకోవద్దు ఇదంతా కూడా అఫీషియల్ నోటిఫికేషన్ వస్తేనే మనకి కన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి ఇంకొక టూ వీక్స్ వెయిట్ చేయండి విత్ ఇన్ సెకండ్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి మీకు నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది ఇంకా ఎంత మాత్రం డిలే అయితే ఈ విషయంలో జరగదు ఇగ్నో వాళ్ళు కూడా చాలా సీరియస్ డిసిషన్ తీసుకునే సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు ఈ ప్రాసెస్లో నుంచి ఒక కన్ఫ్యూజన్ తీసేసి క్లారిటీ ఇవ్వాలనేది వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు కాబట్టి కొంచెం వెయిట్ చేయండి వేరే ఎటువంటి న్యూస్ని కూడా నమ్మద్దు ఓన్లీ అఫీషియల్ న్యూస్ని మాత్రం నమ్మండి మన ఛానల్లో నోటిఫికేషన్ రాగానే వీడియో అయితే మీకు చేస్తాను ఓకే ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి జరిగితే ఆన్లైన్లో జరుగుతాయా ఆఫ్లైన్లో జరుగుతాయా ఓపెన్ బుక్ ఎగ్జామ్స్ జరుగుతాయా లేదా ప్రమోషన్ ఇచ్చేస్తారా మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఆన్లైన్ మోడ్లో ఇగ్నో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారా చేయొచ్చు కదా ఎందుకు చేయటం లేదు టెక్నాలజీ పెరిగిపోయింది అందరి దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయి అందరి దగ్గర ల్యాప్టాప్స్ ఉన్నాయి అందరి దగ్గర ఇంటర్నెట్ ఉంది సో ఎందుకు ఇగ్నో ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయట్లేదు అని చాలామంది బ్లేమ్ చేస్తున్నారు డియర్ ఫ్రెండ్స్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి నేను ఈరోజు మెట్రో సిటీలో ఉంటున్నాను నాకు హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది నాకు ల్యాప్టాప్ తెలుసు నాకు మొబైల్ తెలుసు నాకు అన్ని ఫెసిలిటీస్ తెలుసు నాకు చాలా నాలెడ్జ్ ఉంది కానీ నాకు తెలిసిన ఫ్రెండ్ ఒక విలేజ్లో అది విలేజ్ అని కూడా చెప్పకూడదు ఒక అటవీ ప్రాంతంలో ఎటువంటి ఇంటర్నెట్ సిగ్నల్ లేని ప్రదేశంలో టచ్ స్క్రీన్ ఫోన్ని ఎప్పుడు టచ్ చేయని ఒక హ్యూమన్ ల్యాప్టాప్ అంటే ఏంటో తెలియదు ల్యాప్టాప్లో బటన్స్ ఎలా క్లిక్ చేయాలో తెలియదు ఇగ్నోలో ఎగ్జామ్స్ పెడితే సిటీకి వచ్చి కావాల్సినవన్నీ ప్రింట్ తీయించుకొని మళ్ళీ వెళ్ళి ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఎగ్జామ్ వచ్చినప్పుడు ఒక వారం రోజులు పది రోజులు ఒక ఫ్రెండ్స్ దగ్గర లేదా తెలిసిన వాళ్ళ దగ్గర స్టే చేసి ఆ టెన్ డేస్ ఓ ఫిఫ్టీన్ డేస్ ఉండి ఎగ్జామ్స్ రాసి సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తెచ్చుకున్న స్టూడెంట్స్ నాకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఆన్లైన్ ఎగ్జామ్ అని చెప్పి సడన్గా పెట్టేస్తే వాళ్ళకి ముందుగా మనం చెప్పామా వాళ్ళకి ముందుగా యూనివర్సిటీ వాళ్ళు చెప్పారా ఆన్లైన్ ఎగ్జామ్ పెడతారని చెప్పి లేదు కదా సో ఒక్క విషయము ప్రతి ఒక్కళ్ళు ఆన్లైన్కి రెడీగా ఉన్నారా అంటే లేరు అందరూ లేరు కొందరు ఉన్నారు చాలామంది లేరు సో ఆన్లైన్లో ఎగ్జామ్స్ జరగడం అనేది మాత్రం ఇంపాసిబుల్ మీరు కనుక ఆన్లైన్ అడ్మిషన్ తీసుకుంటే మాత్రం ఆన్లైన్లో జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కానీ ఓడిఎల్ మోడ్లో తీసుకున్న స్టూడెంట్స్ ఎవరికి కూడా ఆన్లైన్లో ఎగ్జామ్స్ జరిగే ఛాన్సెస్ చాలా 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 తక్కువ ఉన్నాయి అండ్ లాస్ట్ ఇయర్ మీ అందరికీ గుర్తుందా కొత్త స్టూడెంట్స్కి తెలియదు పాత స్టూడెంట్స్కి అందరికీ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఒక ఫామ్ రిలీజ్ చేశారు ఆ ఫామ్లో మన దగ్గర ఎక్విప్మెంట్ ఏముంది ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయడం మీకు ఇష్టమేనా అని చెప్పేసి ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు దాన్ని బేస్ చేసుకొని ఏదైనా డెసిషన్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంది అయితే మాత్రం ముందుగా చెప్పకుండా మాత్రం ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయరు ఇగ్నో ఓడిఎల్ ఫార్మాట్లో అడ్మిషన్ తీసుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్కి యాజ్ పర్ తమ్ రూల్ కూడా ఆఫ్లైన్లో జరుగుతాయి సో మీరు మీ ఎగ్జామ్స్ ఆఫ్లైన్లో జరుగుతాయనే ఎక్స్పెక్ట్ చేయాలి దాని గురించి మాత్రమే మీరు ప్రిపేర్ అవ్వాలి ఓకే ఇక నెక్స్ట్ ఓపెన్ బుక్ ఎగ్జామ్ మళ్ళీ ఓపెన్ బుక్ ఎగ్జామ్ కండక్ట్ చేసే ఛాన్సెస్ కూడా చాలా చాలా తక్కువ ఉన్నాయి ఎందుకంటే ఇగ్నోలో చాలా వరకు రూరల్ కేటగిరీ పీపుల్ బిలో పావర్టీ లైన్ కేటగిరీ పీపుల్ ఎక్కువ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేని పీపుల్ కూడా దీనిలో ఉన్నారు ఇంటర్నెట్ కనెక్టివిటీ సరిగా లేని పీపుల్ కూడా ఎగ్లూలో జాయిన్ అయి ఉన్నారు ఒక యూనివర్సిటీ ఒక డిసిషన్ తీసుకోవాలంటే అందరినీ కన్సిడర్ చేసి అందరి ప్రకారంగా ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఏదో ఒక వర్గానికి మాత్రమే న్యాయం చేసేలాగా మాత్రం ఖచ్చితంగా ఇది జరగదు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఓటీటీ ఇప్పుడు మనందరం సినిమా చూస్తున్నాం ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చేసాయి అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ ఆహా ఇలా చాలా ఉన్నాయి డిస్నీ హాట్స్టార్ ఇవన్నీ కూడా ఓటీటీ ప్లాట్ఫామ్స్ అంటారు ఇప్పుడు ఓటీటీలో మూవీ రిలీజ్ చేస్తే ప్రతి ఒక్కళ్ళు ఆ మూవీ చూస్తున్నారా మీరే చెప్పండి లేదు కదా కొంతమంది మాత్రమే చూడగలుగుతున్నారు ఎందుకు అందరూ చూడొచ్చు కదా అందరి దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కదా అందరి దగ్గర ఇంటర్నెట్ ఉంది కదా మరి ఎందుకు చూడట్లేదు ఫ్యాక్ట్ ఏంటంటే అందరి దగ్గర ఇంటర్నెట్ లేదు అందరి దగ్గర మొబైల్ ఫోన్స్ లేవు అందరి దగ్గర ల్యాప్టాప్స్ లేవు ఇంకా కూడా ఈ రోజున కూడా ఇండియాలో ఎంతోమంది స్టూడెంట్స్ ఇలాంటి ఫెసిలిటీస్ లేకుండా కూడా చదువుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కష్టపడదాం ఇంకా బాగా కష్టపడదాం బాగా చదువుకుందాం ఈ గ్యాప్లో ఇంకా మన సబ్జెక్ట్ని డెవలప్ చేసుకుందాం ప్రతి ఒక్కరూ ప్రతి సబ్జెక్ట్ని సీరియస్గా తీసుకొని బాగా చదవండి మీకు ఏ మోడ్లో ఎగ్జామ్ పెట్టినా సరే మీరు మంచి మార్క్స్ తెచ్చిన ఛాన్స్ అయితే ఉంటుంది ఓకేనా ఇది నా నుంచి మీకు ఒక సిన్సియర్ రిక్వెస్ట్ కష్టపడదాం బాగా చదువుకుందాం ఏ మోడ్లో ఎగ్జామ్ పెట్టినా సరే సూపర్గా రాసేద్దాం ఓకేనా ఇక లాస్ట్ ఆప్షన్ వచ్చేసి ప్రమోషన్ ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్ ఉందా దీనికి కొంచెం థింక్ చేసే సమాధానం చెప్పాలి ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ప్రమోషన్ ఇచ్చేశారు థర్డ్ ఇయర్ స్టూడెంట్స్కి ప్రమోషన్ ఇవ్వడం అనేది ఖచ్చితంగా జరగదు థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ ఖచ్చితంగా ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్ ఉంది కానీ ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తారనేది నేను చెప్పలేను సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్ అయితే కొంచెం ఉంది సో దీన్ని మనం కన్ఫామ్గా ఇస్తారు అని చెప్పలేము బట్ ఇచ్చే ఛాన్స్ అయితే కొంతవరకు ఉంది కానీ ఎవరు కూడా ప్రమోషన్ ఇస్తారు కదా అని ప్రిపేర్ కాకుండా ఉండవద్దు ఇగ్నోలో ఏం జరుగుతుందో రేపు ఎవరూ చెప్పలేరు ఈ యూనివర్సిటీలో డిఫరెంట్ సెట్ ఆఫ్ థింగ్స్ జరుగుతాయి కేర్ఫుల్గా ఉండండి ఖచ్చితంగా చదువుకోండి నాకు తెలిసినంత వరకు ఆఫ్లైన్ ఎగ్జామ్స్ జరుగుతాయి నైంటీ నైన్ పర్సెంట్ మీకు నోటిఫికేషన్ త్వరలో రిలీజ్ అవుతుంది ప్రమోషన్ ఛాన్సెస్ ఇయర్ వాళ్ళకి మాత్రమే ఉంది థర్డ్ ఇయర్ వాళ్ళకి ప్రమోషన్ అయ్యే ఛాన్సే లేదు థర్డ్ ఇయర్ వాళ్ళు ఖచ్చితంగా ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది చదువుకుంటూ ఉండండి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను మీ నోటిఫికేషన్ నుంచి ఎగ్జామ్స్కి ఎక్కువ మంత్స్ టైం అయితే ఉండదు చాలా తక్కువ స్పాన్లో ఎగ్జామ్స్ జరుగుతాయి కాబట్టి మీరు ఫాస్ట్గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం చాలా చాలా ఉంది ఓకే మీకు ఒక క్లారిటీ వచ్చిందనుకుంటాను ఆన్లైన్ ఆఫ్లైనా ఓపెన్ బుక్ ఎగ్జామ్ వారి ప్రమోషన్లో ఏది జరుగుతుందని చెప్పేసి ఆఫ్లైన్కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి మంచిగా చదువుకోండి మీ అసైన్మెంట్స్ ఏదైనా పెండింగ్ ఉంటే అవన్నీ రాసుకోండి అసైన్మెంట్కి నోటిఫికేషన్ కూడా ఎక్స్టెండ్ చేశారు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఎలాంటి టాపిక్ మీద వీడియోస్ కావాలి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి ఆల్ ది వెరీ బెస్ట్ సీ యూ నెక్స్ట్ వీడియో